అట్టడుగు వర్గాల గొంతుకగా అంబేద్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి తెలిపారు. నెల్లూరు నగరం ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న 41/1 సచివాలయంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కార్పొరేటర్తో పాటు సచివాలయ సెక్రటరీలు, అడ్మిన్లు, వాలంటీర్లు, గృహసారథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా వెల్ఫేర్ సెక్రటరీ మహేంద్ర అంబేద్కర్ జీవిత చరిత్రను వివరించారు. అనంతరం కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి మాట్లాడారు. భారతదేశానికి దిశాదశ నిర్దేశించే మహోన్నత రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని కొనియాడారు. సచివాలయ అడ్మిన్ మట్లే బాలరాజు మాట్లాడుతూ, లండన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెల్లో పీహెచ్డీ పొందిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ జీవితం అందరికీ మార్గదర్శకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్లు విజయ్ కుమార్, సౌజన్య, కన్వీనర్లు కువ్వాకొల్లు బాబ్జీ, వైసీపీ నాయకులు సురేష్, వీరాచారి, వేణు, గోపి, మధు, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 132వ డాక్టర్ అంబేద్కర్ జయంతి. ఒక న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారత రాజ్యాంగాన్ని భారతీయుల గుండెల్లో నిలిచిపోయే విధంగా రూపొందించిన మహనీయుడు డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి దినోత్సవాన్ని 41వ వార్డులో కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నాము. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ఆసక్తికర విషయాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోదలిచినాము. అయితే బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడుగా, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతగా పేర్కొనవచ్చు. అయితే భారతదేశంలో అనేక రకాల చట్టాలని తీసుకుపోవడంలో, అనేక రకాల రాజ్యాంగ నిర్మాణంలో అనేక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. 64 పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ సంపాదించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. లండన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ లో పిహెచ్డి పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు, అంటే అన్ని సైన్సెస్ లో కూడా పిహెచ్డి పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక వ్యక్తి ఎలా పుట్టామనేది కాదు, ఎంత గొప్పగా జీవించామనే దానికి ఒక నిదర్శనం బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం మనకి ఈరోజు రిజర్వేషన్లు ఇవే కాదు, ఒక మనిషి యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, ఈజ్ ఎ కంప్లీట్లీ ఏ మల్టీ డైమెన్షనల్ పర్సన్. సో బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితం అనేటువంటిది అందరికీ కూడా చాలా మార్గదర్శకంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.